ప్రెసిడెంట్ పెట్టడానికి కారణం ఈటల రాజేందర్ గారు మాట్లాడుతున్న మాటలు పూర్తి అవాస్తవమని యావత్ తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరికి మరియు ప్రత్యేకంగా మా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకి తెలవాలని ఒక ఉద్దేశంతో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతా ఉన్నది. ఇవాళ మీరు ఆలోచన చేస్తే ఈటల రాజేందర్ గారిని నేను కొన్ని ప్రశ్నలు అడిగా, ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పండి. మీరు సమాధానం చెప్తే బాగుంటుంది అని నేను అడిగితే, నేను ఊహించుకున్న రాగమేంది, నువ్వు పాడిన పాట ఏంటి అని చెప్పి ఈటల రాజేందర్ గారిని సూటిగా ప్రశ్న అడుగుతా ఉన్నా. నేను ఈటల రాజేందర్ గారిని మీరు హుజూరాబాద్ నియోజకవర్గంలో మీరు ఏం అభివృద్ధి చేసిందో ఒకసారి చూపించండి. నేను కేసీఆర్ గారు ఏం అభివృద్ధి చేసిందో ఈ నియోజకవర్గంలో నేను చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి నేను ఈటల రాజేందర్ గారికి సవాల్ విసిరినా. ఆ సవాల్ని స్వీకరించకుండా ఆయన, నేను హుజూరాబాద్ నుంచి కాదు, నేను గజ్వేల్ నుంచి పోటీ చేస్తా అని స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. నేను అడుగుతున్న అయ్యా ఈటల రాజేందర్ గారు, మీకు హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు నీకు ఏ అన్యాయం చేసిందని నువ్వు పోయి గజ్వేల్లో పోటీ చేస్తానంటున్నావు? ఇవాళ నీకు నేను సూటిగా సవాల్ విసిరినా. నేను 5వ తారీఖున 11 గంటలకి అంబేద్కర్ చౌరస్తాలో, హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో టెంట్ వేసుకుని కూర్చున్నా. నువ్వు హుజూరాబాద్ నియోజకవర్గానికి నువ్వు ఏం అభివృద్ధి చేసావో, కేసీఆర్ గారు ఏం అభివృద్ధి చేసిందో చూపిద్దాము. నేను సవాల్ విసిరినా, దానికి 5వ తారీఖుకి నువ్వు రావాలని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నా మరొకసారి. మరి నేను అడుగుతా ఉన్నా ఈటల రాజేందర్ గారిని, నీకు ఎందుకంత భయము? 5వ తారీఖుకి నువ్వు రారాదు. దీన్ని నిజంగా నువ్వు హుజూరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి చేసి ఉంటే ఆ వేదిక మీద నుంచి యావత్ తెలంగాణ ప్రజలకి మొత్తం ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గంలో నేను అభివృద్ధి చేసినా అని చెబితే నువ్వే హీరో అవుతావు కదా, నేను జీరో అవుతా కదా, లేకుంటే నేను హీరో అవుతా నువ్వు జీరో అవుతావు కదా. మరి రా, దానికి సవాల్కి స్వీకరించు, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రా అని చెప్పి మేము సూర్తిగా నేను అడుగుతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మళ్ళా ఇవాళ ఈటల రాజేందర్ గారి పరిస్థితి ఎట్టున్నదంటే, కూర్చున్న రాయితీ అన్నాడు ఎంత రాయితీ ఇస్తా అన్నట్టున్నది. మా హుజూరాబాద్ నియోజకవర్గంలో నువ్వు అభివృద్ధి ఏమి చేయలేదు కాబట్టి నీకంత భయమైతా ఉన్నది. నేను అడుగుతా ఉన్నా ఈటల రాజేందర్ గారి, స్వయంగా నీ కమలాపూర్ లో నీ సొంత ఊర్లో ఒక బస్ స్టాండ్ కట్టేది చేతగాని దత్తమ్మవి ఇంకా రాష్ట్రంలో ఏదో చేస్తానంటే ఇది చాలా ఆశ్చర్యంగా ఉందని నాకని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ అయ్యా ఈటల రాజేందర్ గారు, మీరు పోల్చుకుంటా ఉన్నారు కదా, మీరు కేసీఆర్ గారంతా, కేటీఆర్ గారంతా, హరీష్ రావు గారంతా పెద్ద లీడర్ని నేను అని మీరు పోల్చుకుంటా ఉన్నారు. సూటిగా ప్రశ్న అడుగుతా ఉన్నా నేను, మరి హుజూరాబాద్ నియోజకవర్గము ఎందుకు సిద్దిపేట అయినంత అభివృద్ధి హుజూరాబాద్ నియోజకవర్గం ఎందుకు కాలేదు? సిరిసిల్ల అయినంత అభివృద్ధి కేటీఆర్ గారి నియోజకవర్గం అయినట్టు హుజూరాబాద్ ఎందుకు కాలేదు అని నేను అడుగుతా ఉన్నా. బాన్సువాడ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అక్కడ కట్టించినట్టు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎందుకు కట్టలేదు నేను అడుగుతా ఉన్నా. లేకుంటే ఖమ్మంలో పువ్వాడి అజయ్ గారు 1000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసినట్టు నువ్వు హుజూరాబాద్ లో ఎందుకు చేయలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నీ సహచర మంత్రివర్యుడు ఈ మంత్రులందరూ బయటనుకుందాం, మన సొంత జిల్లా కరీంనగర్ జిల్లాలో ఉన్న మంత్రి గంగా కమలాకర్ గారు 1000 కోట్ల రూపాయల అభివృద్ధి 2.5 సంవత్సరాలు తన మంత్రిగా ఉంటేనే ఇవాళ కరీంనగర్ కి 1000 కోట్ల రూపాయల అభివృద్ధి చేసి చూపిస్తా ఉన్నాడు. మరి నువ్వెందుకు 7.5 సంవత్సరాలుగా మంత్రిగా మీరున్నప్పుడు మీరెందుకు
ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సరే నువ్వు అభివృద్ధి చేస్తా నువ్వు అంటున్నావు కదా, చేయలే అని నేను అంటున్నా. నువ్వు దమ్ముంటే ధైర్యం ఉంటే నువ్వు చెల్చటిరా. 5వ తారీఖున చెల్చటి నువ్వురా, నేను చెల్చటి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఈటల రాజేందర్ గారి పరిస్థితి ఏంటంటే, హుజూరాబాద్ లో ఒక యాక్టర్, హైదరాబాద్ లో ఒక జోకర్, ఢిల్లీలో ఒక బ్రోకర్, ఇవి ఈటల రాజేందర్ గారి పరిస్థితి అని చెప్తా ఉన్నాను. వాస్తవంగా ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఈటల రాజేందర్ గారు హుజూరాబాద్ యాక్టర్ అనేది అంటా ఉన్నా అంటే, ఎలక్షన్ సమయంలో ఏమని చెప్పిండు, నన్ను సాదుకుంటారా చంపుకుంటారా మీ దయా వంచనం అని యాక్టింగ్ చేసి ఏడ్చిండు. ప్రజల ఇమోషన్లతో అక్కడ ఆడుకున్నాడు, దాంతో ప్రజలు ఓట్ చేసిండు, గెలిపించిండు. మరి ప్రజలు ఓట్లేసి గెలిపించినప్పుడు నువ్వు అక్కడ ఉండి సేవ చేయాలి, లేకపోతే ఎన్ని రోజులు ఈ యాక్టింగ్లు చేస్తా ఉంటావు, యాక్టింగ్లతో ఎన్నిసార్లు గెలుస్తావు అని ఆయనని హుజూరాబాద్ లో యాక్టర్ అన్నా. ఈ హైదరాబాద్ జోకర్ అని ఎందుకన్నా అంటే, ఇలా వాస్తవంగా ఆయన మాట్లాడిన మాటలు ఎవరు కూడా సీరియస్ తీసుకుంటలేరు. ప్రజలందరూ నవ్వుకుంటా ఉన్నారు. ప్రజలు నవ్వుకుంటే కంటే ముందు స్వయంగా వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడే ఇలా ఈటల రాజేందర్ గారిని జోకర్ లాగా చూస్తా ఉన్నాడు. ఇలా బండి సంజయ్ గారు స్టేట్మెంట్ ఇచ్చిండు, ఎవరు ఈ స్టేట్మెంట్ చూడొచ్చు, ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పోటీ చేస్తా అని ప్రకటించుకునే రైట్ లేదు. కేవలము అధిష్టానం మాత్రమే ప్రకటిస్తారు అని బండి సంజయ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈటల రాజేందర్ గారు కూడా గజ్వేల్ పోటీ చేస్తానంటారు. అంటే స్వయంగా మన పార్టీ అధ్యక్షుడే ఆయన చెప్పేది ఒప్పుకుంటలేడు, స్వయంగా వాళ్ళ పార్టీ అధ్యక్షుడే ఆయన స్టేట్మెంట్ ని ఒక జోకర్ లాగా చూస్తా ఉన్నారు. ఇక ప్రజల్ని ఎక్కడి నుంచి నమ్మంటారు, కాబట్టి ఇలా హైదరాబాద్ లో నువ్వు జోకర్ అన్నా, ఇక ఢిల్లీలో నిన్ను బ్రోకర్ అని ఎందుకన్నా అంటే, ఈ 29 రాష్ట్రాలలో ఏ ఒక్క రాష్ట్రంలోనా బీజేపీ వాళ్ళు చేరికల కమిటీ చైర్మన్ అనేది ఎక్కడన్నా ఉన్నారా? అసలు చేరికల కమిటీ చైర్మన్ అంటే ఏంటి? బ్రోకరిజం చేయడం, ఆ పార్టీ వంతులు మాట్లాడు ఈ పార్టీకి తీసుకోవచ్చు, ఈ పార్టీ వంతులు మాట్లాడు ఆ పార్టీలో వేయడం, అంటే బ్రోకరిజం. అంటే స్వయంగా ఇది నేనంటలేను, స్వయంగా బీజేపీ పార్టీ వాళ్ళే ఈటల రాజేందర్ గారిని మించిన బ్రోకర్ ఈ రాష్ట్రంలోనే మరియు దేశంలోనే ఎవరు లేరు. కాబట్టి ఆయనకి ఆ బ్రోకర్ పనికి, ఆ బ్రోకర్లకే బ్రోకర్ అధ్యక్ష పదవి ఇలా స్వయంగా బీజేపీ వాళ్ళు ఇచ్చారు. హుజూరాబాద్ యాక్టర్, హైదరాబాద్ జోకర్, ఢిల్లీలో బ్రోకర్ అనే పరిస్థితి ఇవాళ మేము చెప్పుడు కాదు, స్వయంగా బీజేపీ పార్టీ వాళ్ళే ఇవాళ ఈటల రాజేందర్ గారిని అంత పెద్ద బ్రోకరిజం కి చైర్మన్ గా ప్రకటించారు. మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ ఉన్నప్పుడు కేసీఆర్ గారి తర్వాత ఈటల రాజేందర్ గారికి ఇచ్చిన గౌరవం ఇవాళ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన పరిస్థితి. ఇది వాస్తవమా కాదా ఒకసారి మీరు చెప్పండి. ఇవాళ నీకు ఇవాళ ఈటల రాజేందర్ గారి ఈ బ్రోకర్ గారి పరిస్థితి ఎట్లయిపోయిందంటే, స్వయంగా ఢిల్లీలో ఒక పెట్రోలియం మినిస్టర్ ని కూడా ఈటల రాజేందర్ ఎవరో తెలియదు. మీరు ఇక్కడ చూడొచ్చు, డీకే అన్నా గారు ఇలా ఈటల రాజేందర్ గారిని ఇంటర్వ్యూ చేసే పరిస్థితికి వచ్చింది. ఇది ఆయన పరిస్థితి ఇవాళ బీజేపీ పార్టీలో. అంటే ఇలా ఈటల రాజేందర్ గారు కూడా ఏమైనా నమస్కారాలు పెడుతున్నారు పెట్రోలియం మినిస్టర్ కి, అయ్యా పెట్రోలియం మినిస్టర్ గారు మీరు మా తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు పెంచినందుకు ధన్యవాదాలు అని ఆయన పెట్టి నమస్కారం. దేనికోసమే ఆయన నమస్కారం అని నేను అడుగుతా ఉన్నా, దేనికోసము ఈ నమస్కారాలు జవాబు చెప్పు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.